సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ లో విధ్వంసానికి మారుపేరుగా మారాడు. సౌత్ ఆఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ ను గుర్తు చేస్తున్నాడు. వీర కొట్టుల్లో మరో లెవెల్ చూపిస్తున్నాడు. అటాకింగ్ గేమ్ తో మెస్మరైజ్ చేస్తున్నాడు. కన్సిస్టెంట్ గా పరుగులు సాధిస్తున్నాడు. టీమిండియాకు ట్రంప్ కార్డ్ గా మారిపోయాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడల్లా ట్రబుల్ షూటర్ అవుతున్నాడు. జింబాబ్వేతో మ్యాచ్ లోనూ సూర్యకుమార్ యాదవ్ విశ్వరూపం చూపించాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. బౌండరీలే హద్దుగా చెలరేగిపాడు. చూస్తుండగానే హాఫ్ సెంచరీ బాదేశాడు. 23 బంతుల్లోనే 50 పరుగుల మార్కును అందుకున్నాడు. చివరి వరకు క్రీజ్ లోనే ఉన్నాడు. తనకు తానే పోటీ అన్నట్టుగా రెచ్చిపాడు. 25 బంతులు ఎదుర్కొన్న సూర్యకుమార్ యాదవ్ 61 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. ఇందులో 6 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి. సూర్య స్ట్రైక్ రేట్ కూడా అదిరిపోతుంది. 244 స్ట్రైక్ రేట్ తో నెంబర్ 4 ప్లేయర్ దడదడలాడించేశాడు. జింబాబ్వేపై టీమిండియా భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. కొన్ని రికార్డులు కొల్లగొట్టాడు. ఈ క్యాలెండర్ ఇయర్ లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న ప్లేయర్ గా నిలిచాడు. ఈ సంవత్సరం 28 మ్యాచ్ల్లో సూర్య 1026 పరుగులు సాధించాడు. ఓవరాల్ గా ఈ క్యాలెండర్ ఇయర్ లో 1000 వాలాగా నిలిచిన రెండో ప్లేయర్ అయ్యాడు. గతేడాది పాక్ ఓపెనర్ రిజ్వాన్ 1326 పరుగులు సాధించాడు. వరల్డ్ కప్ లో భారత్ తరపున 4వ వేగవంతమైన హాఫ్ సెంచరీని సూర్యకుమార్ యాదవ్ సాధించాడు. 12 బంతుల్లో హాఫ్ సెంచరీతో యువి టాప్ లో ఉన్నాడు. జింబాబ్వేపై చివరి 5 ఓవర్లలో సూర్య 56 పరుగులు సాధించాడు. ఆఖరి 5 ఓవర్లలో ఎక్కువ పరుగులు సాధించిన భారత ప్లేయర్లలో ఈ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ 3వ స్థానం అందుకున్నాడు. ఆసియా కప్ లో ఆఫ్ఘాన్పై కోహ్లీ ఆఖరి 5 ఓవర్లలో 63 పరుగులు చేశాడు. 2007లో ఇంగ్లాండ్పై యువి 58 పరుగులు సాధించాడు. మెగా ఈవెంట్లో 100 బంతులకు పైగా ఫేస్ చేసిన వారిలో అత్యధిక స్ట్రైక్ రేటున్న ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. 193.96 స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించాడు. మొత్తానికి ప్రస్తుత వరల్డ్ కప్లో సూర్యకుమార్ యాదవ్ దుమ్ము రేపుతున్నాడు. మాస్ ఇన్నింగ్స్తో ఆకట్టుకుంటున్నాడు.